హై వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు. ఫిబ్రవరి 22 అంటే నిన్న వరల్డ్ వైడ్ గా మొత్తం మహానాయకుడు ఎన్టీఆర్ గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సెకండ్ పార్ట్ మహానాయకుడు అయితే రిలీజ్ అయింది. చాలా మంది పబ్లిక్ కూడా దానికి ఒక మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. కలెక్షన్స్ పరంగా కూడా బాగానే సంపాదించుకున్నారు మహానాయకుడు. మరి సెకండ్ డే పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఫస్ట్ డేకు ఉన్న టాకే సెకండ్ డేకి కూడా కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఇంకేమన్నా కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తాయా అని తెలుసుకోవాలనుకుంటే, ప్రస్తుతం మనం ఇక్కడ హైదరాబాద్ గోకుల్ థియేటర్లో ఉన్నాం కాబట్టి జనాలు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ రండి, వెళ్దాం. సినిమా చాలా బాగుందన్న, వెరీ నైస్. ఎన్టీ రామారావు చూసినట్టుంది. అంటే ఎన్టీఆర్ కథానాయకుడు కథానాయకుడు బాగుందా మీకు, మహానాయకుడు నచ్చింది? అంటే కథానాయకుడు ఇవన్నీ సోన్స్ అని, ఇదైతే పురాతన వ్యక్తి ఎన్టీ రామారావు అంటే మనందరికి ఇష్టం. సో ఆ యాక్టింగ్ విషయంలో కానీ ఆయన పూర్వం చేసినవి మాకు ఎలాగో తెలియదు, ఆ తెలియని అన్నీ మేము చూసాం ఇక్కడ. సో ఆయన ఎంత కష్టపడ్డారా అన్నది మాకు ఇందులో కనిపించింది. మాకు తెలియదు కదా ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు ఎంత కష్టపడి ఎంత ఇలా చేశారని. సో అది మేము చంద్రబాబు నాయుడు గారి పాత్రలో రానా గారి యాక్టింగ్ ఎలా? రానా గారు ఇంత ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా, ఎమ్మెల్యే గారిని కట్టే ఇంత ఇలాగా డైవర్ట్ చేసి ఉన్నదిగా ఢిల్లీలో ప్రాబ్లం ఉంది అందులో. సో వాళ్ళెవ్వరికి కూడా దక్కకుండా ఇక్కడి నుంచి ఏపీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ వెళ్ళేటప్పుడు మధ్యలో ఎన్ని గొడవలైనా వాళ్ళందరినీ సేవ్ చేసుకుంటూ తీసుకెళ్ళడం అనేది మాటలు కాదు. సో నారా చంద్రబాబు నాయుడు ఇన్ని తెలివితేటలు ఉన్న విషయం మాకు ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. సో ఆ విధంగా మటుకు చాలా బ్యూటిఫుల్ మూవీ. మిగతా ఆర్టిస్టులు వాళ్ళ యాక్టింగ్ అందరూ బాగా ఉన్నారు, బాగా యాక్ట్ చేశారు. వెరీ నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ మూవీ. సినిమా చాలా బాగుంది. ఎన్టీఆర్ రామారావు గారు తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ ప్రజల్లో పుట్టాలని ఆశిస్తున్నా. బాగుంది చాలా. కథానాయకుడు నచ్చిందా మీకు, మహానాయకుడు బాగా నచ్చింది? దాంతో పోల్చుకుంటే ఇది కూడా చాలా బాగుంది. ఎన్టీ రామారావు అంటే ఏందో ప్రజలకు ఇప్పుడు కూడా నిజంగా జనాల్లో బతికి ఉన్నాడని మాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పాత్రలో రానా గారు ఎలా యాక్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను అందరినీ ఢిల్లీ నుంచి తీసుకుపోవడం చాలా బాగుంది. ఒక్కరిని కూడా విడగొట్టకుండా మళ్ళీ పార్టీకి తీసుకొచ్చి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేయడం బాగా నచ్చింది చంద్రబాబు నాయుడు గారి పాత్ర. ఎవరిని విలన్గా చూపించారు సినిమాలో, చంద్రబాబు నాయుడు గారినా నాదెండ్ల భాస్కర్ గారినా? నాదెండ్ల భాస్కర్ రావు ఎన్న పోటీ వచ్చింది దీంట్లో. అది కరెక్టే అంటారా, నిజాలు నిజాలు నిజమ్మా చెప్పించింది దీంట్లో? ఓకే థ్యాంక్ యూ. సూపర్ ఉంది సినిమా. కథానాయకుడు నచ్చిందా, మహానాయకుడు? మహానాయకుడు ఇంకా చాలా బాగుంది. మహానాయకుడే బాగుంది. అంటే కథానాయకుడు ఏది మిస్ అయింది? కథానాయకుల్లో మిస్ అవ్వలేదు, బట్ స్టోరీ మహానాయకుడు చాలా బాగుంది. పొలిటికల్ది ఇంకా చాలా బాగుంది నచ్చింది. అది ఏమీ లేదు, బాలయ్య బాబు ముందే చెప్పాడు అమ్మ నాన్న కథ బట్టికే చెప్తానని ముందే చెప్పాడు. సో అమ్మ నాన్న కథ బట్టికే చూపించాడు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ థింగ్ ఏం చూపించలేదు. ఎలా ఉంది సినిమా? బాగుంది. అది కథానాయకుడు కంటే మహానాయకుడు నచ్చిందా? మహానాయకుడి మీద కథానాయకుడు అసలు రెండింటికి డిఫరెన్స్ అసలు ఏంటి? మహానాయకుడు కొంచెం కథానాయకుడితో పోల్చుకుంటే మంచిగా అనిపించింది, ఎందుకంటే రియాలిటీ ఉంది కాబట్టి. కానీ పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర అనేది చూపించలేదు. ఆయన నెక్స్ట్ నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోటు తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంతవరకే చూపించారు అన్నట్టు. అంటే కొంత ఇంకా లైఫ్ ఉంది, అతని లైఫ్ ఉంది. అదే ఇప్పుడు ఆ తర్వాత లైఫ్ని రాంగోపాల్ వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్గా తీసుకొస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అవును, రాంగోపాల్ వర్మ తీసినప్పుడు అదేదో అంటే విమర్శనాత్మకంగా బాగాలేదు అన్నటువంటి టాక్ తోటి ఉంటిమి. అతను ప్రీమియరు అంటే మామూలుగా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అసలు రియాలిటీ అంటే ఏంది, వాళ్ళ క్యారెక్టర్లు కూడా అప్పుడున్నటువంటి వ్యక్తులతో సరితూగేటట్టుగా అనిపించింది అన్నట్టు. నేను కూడా అది బాగుండదు అనుకున్నటువంటి వ్యక్తిని కూడా ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక వాస్తవం ఉంది, మంచిగా తీయబోతుండే అన్నటువంటి అవగాహన కలిగింది. అయితే దాంట్లో ఇక ఈ కంటిన్యూషను ఉండేటట్టు అనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు. ఇక అదే ఇక బసవతారకం గారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పదవిచ్యుతుడు అవ్వటం, లాగా లక్ష్మీ పార్వతి గారు ఆవిడ లైఫ్లో ఆయన లైఫ్లోకి ప్రవేశించటం. సో ఇప్పుడు మహానాయకుల్లో ఎవరెవరు యాక్టింగ్ ఎలా ఉంది? రానా గారిది కానీ, విద్యాబాలన్ గారు కానీ, కళ్యాణ్ రామ్ గారిది కానీ, వీళ్ళందరూ హరికృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, బసవతారకం గారు క్యారెక్టర్లు చేశారు కదా. అయితే ఇక్కడ సినిమా పరంగా చూసినప్పుడు ఓన్లీ నాదెండ్ల భాస్కర్ రావు ఒక్కనే విలన్గా చూపించారు. అది నిజమే అంటారా, నిజాలు చూపించారా, లేకపోతే కల్పితంగా ఏమన్నా చూపించుంటారు? రాజకీయాల్లో అది అలా జరుగుతుంది. ఇప్పుడు రాజకీయం అంటేనే ఒకళ్ళు గెలుపు ఒకళ్ళు ఓటమి అనేది ఉంటుంది కాబట్టి, ఇక ఆ టైంలో నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి ఈయనకు అతను ఆ టైంలో విలన్ అయినట్టుగా అయిపోయాడు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ఉండి రామారావుకు సపోర్ట్ చేశాడు, అప్పుడు నమ్మకం అనేది చాలా బలపడి ఉంటుంది రామారావు గారికి.
సేమ్ ఏదైతే నాదెండ్ల భాస్కర్ రావు గారు చేసినప్పుడు ఎన్టీ రామారావు తరపున క్యాంప్ పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లక్ష్మీభారతి గారు వచ్చినటువంటి జీవితంలో వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అనిపిస్తుంది అన్నట్టు. అయితే దాంట్లో క్యారెక్టర్స్ మాత్రం అద్భుతంగా తీశారు. రాజశేఖర్ రెడ్డిని కూడా ఎక్సలెంట్గా మేము తటస్థంగా ఉండమని చెప్పి అధిష్టాన్ నుంచి మాట వచ్చిందని మాత్రం ఎక్సలెంట్గా వాడిరు. అది క్రిష్ మైండ్కి మెచ్చుకోవచ్చు. అది కొన్ని డైలాగులు రానా గారి చంద్రబాబు నాయుడు దించినట్టే దించారన్నట్టు. అతను ఆలోచించే విధానం, అతని మేధస్సు చాలా గొప్పది. ఏదైనా ఇంకొక మాట స్మూత్గా డీల్ చేయాలనేటువంటి మాట వాడారు, అది అక్షర సత్యం చంద్రబాబు నాయుడు గారికి. ఎన్టీ రామారావు గారు అంత ఆవేశంతో ఉండి అంత అభిమానం ఉండి అంత జన ఆకర్షణ ఉన్నా కానీ రాజకీయాలకు వచ్చేసరికి కొంచెం చతురత అనేది కావాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ చతురత ఉంది, ఆ డీల్ చేసేటువంటి వ్యవహారం ఉంది, దాన్ని రానా గారు పోషించారన్నట్టు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మూడు సినిమాలు ఎన్టీఆర్ మహానాయకుడు, ఎన్టీఆర్ కథానాయకుడు, యాత్ర, మహానాయకుడు మూడు వచ్చాయి కదా. యాత్ర సినిమా కూడా చూశాను. ఎందుకంటే వాస్తవ ఈ సినిమాలు ఏంటంటే రాష్ట్ర వాస్తవ పరిస్థితిని కొంచెం చూపించేటువంటి సినిమాలు కాబట్టి ఆ చరిత్ర గురించి కానీ వారి యొక్క జీవితం గురించి కానీ తెలుసుకుందామన్న ఉద్దేశంతో చూడడం జరిగింది. యాత్రలోనేమో సెంటిమెంటల్గా ఎమోషనల్గా బాగా పెట్టారంటూ. దీంట్లోనేమో కథానాయకుడేమో కలర్ఫుల్ లైఫ్, సినిమా అంటే కలర్ఫుల్ లైఫ్ కదా, ఇక మహానాయకుడు అంటే పొలిటికల్ లైఫ్. కలర్ఫుల్ లైఫ్లో ఎప్పుడు కొంచెం మంచిగా క్యారెక్టర్లు అనిపిస్తాయి. దీంట్లో రాజకీయంలో ఏంటంటే రాజకీయంలో ఉన్నటువంటి ఎత్తుగడలు, పదవి కోసం మనం ఏమి చేయాలి, దాంట్లో రానా గారు వాడారు ఒక మాట. మామూలుగా ఎన్టీ రామారావు గారికి ఎవరు చెప్పడానికి సహాయం చెప్పి మీరేనా చెప్పన్నప్పుడు సినిమాలో పోయి ఒక మాట చెప్తాడు అన్నట్టు. రాజకీయం అన్న తర్వాత అందరినీ కలుపుకుపోతూ ఉండాలి, తప్పు చేసిరని చెప్పి పక్కనే పెడితే అది ఇబ్బంది అవుతుంది. అది ప్రత్యక్షంగా నిజమైంది ఎన్టీ రామారావు గారి జీవితంలో. సినిమాలో కూడా యాదృచ్ఛ్యంగా వచ్చినా కానీ ఆయన ఎన్నో చెప్పి ఉంటారు. సినిమా అంటే మూడు గంటలే కానీ జీవితం 100 ఏళ్ళ జీవితం కాబట్టి ఎన్నో సంభాషణలు ఎన్నో జరిగి ఉంటాయి. కానీ తెలుగు జాతి గర్వించదగ్గటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు. ఈయన వర్షన్ ఈయనదే, ఈయన గొప్పతనం ఈయనదే, ఆయన గొప్పతనం ఆయనదే. మూడో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గొప్పతనం కూడా ఆయనకు ఉన్నదన్నట్టు. చాలా బాగా అనిపించింది సినిమా, చూడొచ్చు. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది, ఎలా ఉంది మహానాయకుడు మీరు చెప్పండి. మహానాయకుడు కూడా చాలా బాగుంది అండి, అర్థం చేసుకుంటే చాలా బాగుంది అది. సో కథానాయకుడు చూసారా? చూశాను. కథానాయకుడు నచ్చిందా మీకు, మహానాయకుడు బాగుందా? మహానాయకుడు అంటే అది రాకముందు ఇది కథానాయకుడు. ఇప్పుడు రాజకీయం వచ్చినాక అంతా ఎంత కష్టపడింది, ఎంత చేసి ప్రజల కోసం అంతా. చంద్రబాబు నాయుడు పాత్ర చాలా బాగుంది అది, దేనికైనా డైనమిక్ లీడర్ అని అది. ఏం నచ్చింది ఈ సినిమాలో మీకు? ఏం నచ్చింది అంటే ఎట్లా చెప్తాం, ఏం నచ్చింది అంటే పలానా కోణాలుగా నచ్చింది, నాకు నచ్చింది అంటే పలా ఏదో సినిమాలో కూడా అసెంబ్లీ సీన్ ఒకటి బాగా ఎమోషనల్గా ఉంది అన్న. ఎమోషనల్గా తీసి అంతా ఎక్స్పెక్ట్ చేసి అంతా చేశారు, బాగానే ఉంది అది. మేడం మీరు చెప్పండి ఎలా ఉంది, మీకు ఎలా ఉంది సినిమా? చాలా బాగుంది అంతే, చాలా బాగుంది. ఏం చెప్ప అంటే ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ గారు ఎంతవరకు నటించగలిగారు? బాగానే సరిపోయాడు, బాగుంది చాలా. 90% షూట్ అయ్యారు బాలకృష్ణ. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఆయన ఎక్సలెంట్ అది, ఎక్సలెంట్. ఓకే థ్యాంక్ యూ, మీరు చెప్తారా సార్ ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది. అంటే ఏ పాత్రలు బాగా నచ్చినాయి మీకు? మెయిన్ బాలకృష్ణ పాత్ర బాగా నచ్చింది, అన్నిటికన్నా ఎమోషన్స్ అయ్యి బాగా పెట్టాడు. తర్వాత కుటుంబాన్ని వదిలేసి కాషాయం వేసుకోవడం అనేది ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ప్రజల కోసమే ఇక నా జీవితం ఇది, కుటుంబం కాదు అని కాషాయం ధరించడం అనేది చాలా అద్భుతంగా ఉన్నది. రానా గారి పాత్ర చంద్రబాబు నాయుడు గారి గెటప్లలో అది కూడా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చాలా బాగా ఉంచారు. సో యాక్చువల్లీ సినిమా చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ లాస్ట్కు అయిపోతున్నప్పుడు ఇప్పుడు అయిపోయిందా అన్నట్టు ఫీలింగ్ అనిపించింది అన్నట్టు. నెక్స్ట్ ఎన్టీ రామారావు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా చాలా బాగుంది, సెంటిమెంట్ బాగా, డైరెక్షన్ చాలా బాగుంది స్టోరీ. కథానాయకుడు చూసారా? చూడలేదు నేను. కథానాయకుడు చూడకుండా మహానాయకుడు మీకు అంటే అర్థమైందంటే పాటలు వారిగా చూస్తాం కదా, దేనికి అదేనా? సో అంటే నాకు అంత ఐడియా లేదు కథానాయకుడు, బట్ ఈ మూవీ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. పొలిటికల్ పరంగా అయితే కొద్దిగా నాలెడ్జ్ ఇంతకుముందు మనకి ఎన్టీ రామారావు గురించి మనం అంత స్టోరీగా చూడలేదు కాబట్టి, సో దాని గురించి నాలెడ్జ్ వచ్చింది తెలుసుకున్నాము. బట్ ప్రజలకు ఇంత దగ్గరగా, ఎంత దగ్గర రిలేషన్ ఉంది ఎన్టీ రామారావుకి, నెక్స్ట్ ఎంత అభిమానము దేశం మొత్తం గర్వించేలాగా తెలుగు వాళ్ళని చెప్పేసి బాగా స్టోరీ తీశారు. ఓకే, రానా చంద్రబాబు నాయుడు గారి పాత్రలో రానా గారు కానివ్వండి,
మిగతా వెనుల కిషోర్ గారు ఉన్నారు, అలానే బసవతారకం గారి పాత్రలో విద్యాబాలన్ గారు ఉన్నారు, నెక్స్ట్ ఆయన తమ్ముడు క్యారెక్టర్ చేశారు, చాలామంది క్యారెక్టర్లు కూడా, ముఖ్యంగా నాదెండ్ల భాస్కర్ రావు గారు క్యారెక్టర్, ఈ అన్ని క్యారెక్టర్లో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది, ఎవరు బాగా యాక్ట్ చేశారు? రానా క్యారెక్టర్ బాగా నచ్చింది, ఎందుకంటే చాలా సపోర్ట్గా స్మూత్గా హ్యాండిల్ చేస్తాను నేను వీళ్ళతో అని చెప్పేసి ఎన్టీ రామారావు సెకండ్ టైం ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబు నాయుడు చాలా సపోర్ట్ చేశారు. సో పొలిటికల్ అయినప్పుడు పక్కన ఉంటారు, కలిసినట్టుగా స్వీట్గా మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళే వెన్నుపోటు పొడిచి అట్లా పదవి కోసం ఆశిస్తుంటారు కాబట్టి ఆ టైంలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకంటే తన వల్లనే ఇండైరెక్ట్గా తను మామ అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళ కూతురికి ఇవ్వడం జరుగుతుంది, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతుంటారు, బట్ అప్పుడు కూడా పర్లేదు ఓటమి జయము సహజమే, మామయ్య గెలిచాడు కదా ప్రాబ్లం లేదని చెప్పేసి అట్లా చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు. తర్వాత మళ్ళీ పార్టీలకు వచ్చేసిన తర్వాత తన క్యారెక్టర్ చాలా బాగుంది, అతను పార్టీకి చాలా సీరియస్గా యాక్టింగ్ చేస్తాడు, అంటే పార్టీ పరంగా బాగా వర్కౌట్ చేస్తుంటాడు అన్నట్టు, అంటే రిలేషన్ కాకుండా పార్టీకి చాలా త్యాగం చేసినట్టుగా బాగా సీరియస్గా వర్కౌట్ చేస్తుంటాడు. ఏ సీన్లు బాగా హైలైట్గా అబ్బా ఈ సీన్ బాగుంది బాగా హార్ట్కి టచ్ చేసేలా లేకపోతే ఎమోషన్ బాగుంది అనిపించలా మీకు ఏ సీన్ బాగుంది? ఎప్పుడైతే ఎన్టీ రామారావుకి క్యాన్సర్ హార్ట్ స్ట్రోక్ వచ్చేసి వాళ్ళ వైఫ్కి తారకకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ విషయమైనా సరే ఉగాది పండగ అప్పుడైనా సరే నేను ఇలా ప్రజాస్వామ్యం ప్రజలకి దగ్గరగా వెళ్తాను సన్యాసం లగట్లా మొత్తం వాళ్ళకే సేవకు చేయడానికి వెళ్తున్నాను చెప్పినప్పుడు మీ ఇష్టం ఏముందంటే రెండు ఇష్టాలు రెండు ఎందుకు అవుతాయి ఇద్దరిది ఒకటే ఇష్టం కదా అని చెప్పేసి ఆ డైలాగ్ బాగుంది. ఇంకోటి రానా క్యారెక్టర్లో నేను స్మూత్గా హ్యాండిల్ చేసే వీళ్ళందరూ అని చెప్పేసి ఎమ్మెల్యే వాళ్ళందరినీ తీసుకొచ్చేసి రామజ ఫిలిం సిటీ అట్లా అందరినీ వీళ్ళ దగ్గరనే పెట్టుకొని అట్లా, ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలకు తెలియకుండా ఓన్లీ సిగ్నేచర్ పెట్టేసుకొని అట్లా తను ముఖ్యమంత్రి అవుతాడు కదా, సో అదంతా ఏ రకంగా డైరెక్టింగ్ అనేది బాగుంది, అంటే వాళ్ళకి తెలియకుండానే అతను ముఖ్యమంత్రి అయిపోయాడు వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యేటట్టుగా తీస్తారు, అది డైరెక్షన్ బాగా నచ్చింది. సో టోటల్గా మాత్రం మహానాయకుల గురించి ఒక ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? సినిమా అయితే బాగుంది బట్ ఇంకుంటే ఇంక బాగుంది అనిపించింది, ఇంట్రెస్టింగ్ ఇంకాసేపు ఉంటే బాగుంది అనిపించింది. ఓకే థ్యాంక్ యూ భయ్యా, నైస్ టాకింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.